हाय अंडी अंदर की नमस्कार चाला मंची वीडियो तो वच्चा वाराही अम्मवारी गुड़कैते वेल्लान फ्रेंड्स हैदराबाद चाला मंदी अडुगुतुन्नारु अक्का वाराही अम्मवारी गुड़ एक्कड़ अड्रस चेप्पंडी वीडियो चिवर वरकु चूडंडी गुड़ एला उंटुंदी एंटी फुल डीटेल्स मोत्तम मीतो शेर चेसुकुंटानु इंका मन चानल एवरैना सब्सक्राइब चेसुकोकपोते प्लीज सब्सक्राइब चेसुकोंडी लाइक चेयंडी मी रिलेटिव्स कूडा वीडियो शेर चेयंडी वाळ्ळकी तेलुस्तुंदी सो इप्पुडु वीडियोलोकी वेल्लिपोदामंडी इदिगोंडी फ्रेंड्स मेमु उप्पल नुंची मेमु ओला बुक चेसुकोनी इदिगोंडी इला अयिते दिगामंडी కొత్తపేట రోడ్ లో ఉంటుందండి కొత్తపేట అనే ఏరియాలో ఉంటుంది ఈ టెంపుల్ అనేది ఇలా బ్యానర్స్ అయితే ఉంటాయండి రెండు రకాల బ్యానర్స్ శ్రీ వారాహి ప్రచంగర సహిత సర్వేశ్వర దేవాలయం అని ఉంటుంది వారాహి అమ్మవారు ప్రచంగర అమ్మవారు ఇద్దరు కలిపి ఉంటారండి ఈ టెంపుల్ అయితే మాత్రం అలాగే ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఆ పక్కన ఒక కోవిల్ అయితే ఒక షాప్ అయితే ఉంటుందండి కోవిల్ పక్కన అక్కడ మనకి అన్ని రెడీమేడ్ గా అమ్ముతారు మనకి ఏం తీసుకెళ్లాలో తెలియదు కదా సో ఆ షాప్ ఆవిడ చెప్తుందండి మనకి అన్ని ఇస్తుంది ఇదిగోండి పసుపు కుంకుమ ప్యాకెట్లు ఉంటాయి అలాగే పసుపు కొమ్ములు దండలు అయితే ఉంటాయండి రెడీగా 150 రూపాయలు తీసుకున్నారు నేనైతే కొబ్బరికాయ ఒకటి తీసుకున్నాను నేను ఎప్పటి నుంచో చీర ఇస్తాను బాబు ఆరోగ్యం బాగుంటాయి అని చెప్పేసి నేను దండం పెట్టుకున్నాను సో ముందుగా మీరైతే చీర తీసుకొని వెళ్ళండి అక్కడైతే కాస్ట్ ఎక్కువ ఉంది నేను తీసుకెళ్ళలేదు నాకు టైం చాలేదు నేను అక్కడే సారీ అయితే తీసుకున్నాను నాకు 650 రూపాయలు చెప్పారు బేర్ మడితే 550కి ఇచ్చారు అలాగే బ్లౌజ్ పీస్ 25 రూపీస్ తీసుకున్నారు సో అన్ని రకాల బ్యాంగిల్స్ అన్ని అమ్మవారికి కావాల్సినవన్నీ ఉంటాయండి అక్కడ అమ్మవారి ఫొటోస్ కూడా ఉంటాయి చిన్న సైజు ఒక ఆవిడైతే ఎవరో బయట నుంచి వచ్చిన ఆవిడ ఆ ఫోటో తీసుకున్నారు చిన్న ఫోటో ఇదిగోండి నేను అక్కడ మీకు చూపిస్తున్నాను కదా పసుపు కొమ్ముల దండ అవి ఎండుమిరపకాయల దండ అండి ప్రచంగర అమ్మవారి కోసం ఏదైనా సరే 150 రూపాయలు తీసుకున్నారు మాకు ఆ వారాహి అమ్మవారికి అయితే పసుపు కొమ్ములు దండ వేస్తారు ప్రచంగర అమ్మవారికి ఎండుమిరపకాయల దండ వేస్తారండి అదిగోండి ఫ్రెండ్స్ నేను చీర జాకెట్టు అలాగే కొబ్బరికాయ పసుపు కొమ్ముల దండ గాజులు వాళ్ళే ఇస్తారండి ఒక బుట్టలో పెట్టేసి ఇస్తారు మనకు కావాల్సి మనకి ఏం కావాలి అంటే వాళ్ళు ఇస్తారు ఒకవేళ మాకు తెలియదండి ఏం తీసుకెళ్ళాలి అంటే ఆ షాప్ ఆవిడే చూసుకుంటుంది మనం అమౌంట్ పే చేస్తే సరిపోతుందండి పువ్వులు కూడా వాళ్ళే ఇస్తారండి పువ్వులు ఫ్రీగానే ఇచ్చారు పువ్వులు మేము కూడా తీసుకుని వెళ్ళాం ఇవైతే తీసుకుని వెళ్తే బుట్టతోని పంతులు గారు అక్కడ మనకు పూజ అయితే చేస్తారండి ఇదిగోండి ఇది అయితే దేవాలయం అండి అసలు దేవాలయం ఇలా ఉంటుంది ఇదిగోండి దేవాలయం ముందైతే ఒక అతను పువ్వులు కడుతూ ఉంటారు సో మనం పువ్వులు తీసుకోవచ్చు దండ అమ్మవారికి దండ తీసుకోవచ్చు మల్లెపూలు కనకాంబరాలు అన్ని రకాలు ఉంటాయి తీసుకోవచ్చు అండి ఇదిగోండి ఇది దారండి చిన్న దేవాలయమే అంటే హోమాలు కూడా జరుగుతాయంట అక్కడ హోమాలు చేసుకునే వాళ్ళు ఇదిగోండి ముందుకైతే మాత్రం ఇలా భువనేశ్వరి కాళిక అమ్మవారు ఇలా ఫొటోస్ అయితే ఉంటాయండి ఇదిగోండి ఇక్కడ టైమింగ్స్ అవి ఉంటాయి వాళ్ళ ఫోన్ నెంబర్ హోమాల కోసం ఇదిగోండి దేవ అమ్మవారు అయితే మాత్రం మీకు చూపిస్తున్నాను కదా యాక్చువల్లీ ఏమైందంటే ఫోటోలు అయితే అలౌ చేయకూడదు మేము ఫోటో తీసినప్పుడు పంతులు గారు చూసేసి అరిచారు అనమాట ఫోటో తీయకండి వీడియో తీయకండి ఇంకా వెంటనే ఫోటో అంటే ఆపేశామండి ఇదైతే మాత్రం అతను చూడకముందు ఫోటో అయితే మా ఆయనైతే తీశారు ఇదండి అసలు దేవాలయం అమ్మవారు ఇదిగోండి ఇటువైపు వారాహి అమ్మవారు అటువైపు ప్రచంగర అమ్మవారు అండి వారాహి అమ్మవారికి నిమ్మకాయల దండ కూడా వాళ్ళు అవైలబుల్గా రెడీగా ఉంటాయండి షాప్ ఆవిడ ఇస్తారు కిందన ఒక చిన్న విగ్రహం ఉండి కుంకుమ పూజ అయితే పంతులు గారు చేస్తారు మన గోత్రనామాలతోని సో మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళాలి అనుకుంటే మాత్రం కొత్తపేట రోడ్లో నేను కిందన మీకు అడ్రస్ కూడా ఇస్తానండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్.